ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు డివోషనల్ వే. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబర్ 9వ తేదీ గురువారం అంకురార్పణ జరగనుంది. ఈ సందర్భంగా 8 గంటల నుండి 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు. ఆలయంలో నవంబర్ 10 ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు ధ్వజస్తంభ తిరుమంజన అలంకారం, ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల మధ్యలో ధనుర్లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. అమ్మవారికి జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలలో అంకురార్పణ ఎలా జరుగుతుంది అంటే, అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని ఆజ్ఞ తీసుకొని షోడోపచారాలు సమర్పిస్తారు. సమస్తమైన విఘ్నాలు తొలగించేందుకు శక్సేనారాధన నిర్వహిస్తారు. ఆ తర్వాత స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీరశుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యాహవచనం చేస్తారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యాహవచనం అంటారు. సభా పూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రణామం సమర్పించి అనుజ్ఞ తీసుకుంటారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలో విషయాన్ని ఋత్విక్ వర్ణంలో వివరించారు. అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మత్స్యగ్రహణం. అమ్మవారి ఆలయం వద్ద గల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. శ్రీ భూ వరాహస్వామిని ప్రార్థించి గాయత్రి అనుష్ఠానం, భూసూక్తం పారాయణం చేస్తారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప బలిహరణ చేస్తారు. ఈ ప్రాంతాన్ని గోమూత్రం, గోమయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రాలను సమర్పిస్తారు. భూమాత ఉద్వాసన అనంతరం పుట్టమను తీసుకుని ఆలయానికి వేంచేపు చేస్తారు. యాగశాలలో వాసుదోష నివారణ కోసం హవనం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని నవధాన్యాలు ఉంచి పసుపు నీళ్లు చల్లి బీజవాహనం చేపడతారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్ఠి నిర్వహిస్తారు. ఈ విధంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగుతుంది. నవంబర్ 10వ తేదీన ధ్వజారోహణం, చిన్నశేష వాహనం. నవంబర్ 11వ తేదీన పెద్దశేష వాహనం, హంసవాహనం. నవంబర్ 12వ తేదీన ముత్యపు పందిరి వాహనం, సింహవాహనం. నవంబర్ 13వ తేదీన కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనం. నవంబర్ 14వ తేదీన పల్లకి ఉత్సవం, వసంతోత్సవం, గజవాహనం. నవంబర్ 15వ తేదీన సర్వభూపాల వాహనం, స్వర్ణరథం, గరుడ వాహనం. నవంబర్ 16వ తేదీన సూర్యప్రభ వాహనం, చంద్రప్రభ వాహనం. నవంబర్ 17వ తేదీన రథోత్సవం, అశ్వవాహనం. నవంబర్ 18వ తేదీ పంచమి తీర్థం, ధ్వజారోహణం. ధ్వజావరోహణంతో ఈ కార్తీక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. Thanks for watching. Allaki namaskaram. Please subscribe Devotional Way, like and share.